नमस्कार फ्रेंड्स मनम हाइपरबोला ने ड्राजेडमो ने प्रीवियस वीडियो पाराबोला ने ड्राजेडमो चूसुंटे इदी चाला सिंपल गा उन्टदी क्वेश्चन एंटे कंस्ट्रक्ट हाइपरबोला विद दी डिस्टेंस डिस्टेंस द फोकस एंड द डायरेक्ट्रिक्स एज 50 mm and the eccentricity is 3/2 and also draw the tangent and normal to the curve at a point 30 mm from the directrix. So ippudu deentlo ichindi entante e is equal to 3 by 2 e is equal to 1 ainappudu parabola vastadi, e is less than 1 ainappudu ellipse vastadi, e is greater than 1 ainappudu హైపర్బోలా వస్తుంది. సో ఈ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ కాబట్టి ఇప్పుడు మనకి హైపర్బోలా వస్తుంది. కొన్నిసార్లు క్వశ్చన్లో కన్స్ట్రక్ట్ ఏ హైపర్బోలా అనకుండా డైరెక్ట్గా ఈజీక్వల్ టు 3/2 అని ఇస్తాడు, దాన్ని బట్టి అయినా మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది హైపర్బోలా వస్తుంది. సో ఇప్పుడు మనం పారాబోలా విషయంలో చేసింది ఇక్కడ చేస్తాం. ముందు ఆల్రెడీ నేను దీన్ని ఈ మన డ్రాఫ్టర్ని 0 0 ఫిక్స్ చేశాను ఒక దగ్గర, ఇక్కడ తీసుకున్నాం. మీకు కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుందో చూసి, అక్కడ కెమెరాలో ఎక్కడ కనిపిస్తుందో చూసి అక్కడ ఒక ఎల్ షేప్ తీసుకున్నాం. సో ఇక్కడ తీసుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక డైరెక్ట్రిక్స్ లైన్ ఏబి, ఒక యాక్సిస్ లైన్ ఏబి, సారీ యాక్సిస్ లైన్ ఏ బి తీసుకొని డైరెక్ట్రిక్స్ లైన్ సి డి, this is axis, this is directrix. Okay, next e is equal to 3/2 and distance from directrix, focus ki distance madhyalo focus ki directrix madhyalo distance 50 kabatti ikkada 50 daggara manam em pettukovachu focus v an pettochu. Okay, and ippudu em cheyalante ఈ ఏఎఫ్ని 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇటువైపు 3 పార్ట్స్ ఇటువైపు 2 పార్ట్స్ ఉండేటట్టుగా మనం దీన్ని డివైడ్ చేయాలి. కాబట్టి 3 + 2 ఈజ్ ఈక్వల్ టు 5 అనే డిజిట్ వస్తుంది కాబట్టి దీన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఇక్కడ 50 ఉంది కాబట్టి ఈజీగా 10 20 30 40 50గా డివైడ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇంకా వేరేలా ఉంటే లైన్ డివిజన్ మెథడ్తోని దీన్ని డివైడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు విఎఫ్ బై విఏ ఈజ్ ఈక్వల్ టు 3/2, విఎఫ్ బై విఏ ఈజ్ ఈక్వల్ టు 3/2 లేదా విఈ బై విఏ ఈజ్ ఈక్వల్ టు కూడా 3/2. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 1 2 3 పార్ట్స్ వదిలేసి ఇక్కడ వర్టెక్స్ వి పెడతాం. సో మనం ఇదివరకే నేర్చుకున్నాం అదేంటంటే ఇటు ఎంత లెంత్ ఉందో ఇటువైపు కూడా మనం అంతే లెంత్ పెడతాం. సో దట్ ఈస్ విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విఈ, విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విఈ చేస్తాం. ఇక్కడ ఈ పాయింట్ ఈ పెట్టుకుంటాం, సేమ్ యాజ్ పారాబోలా. కాకపోతే పారాబోలాలో మిడ్ పాయింట్ తీసుకొని పైకి ఎక్స్టెండ్ చేసినాం. ఇక్కడ 3 పార్ట్స్ ఇటు వదిలేసి 2 పార్ట్స్ ఇటు వదిలేసి మళ్ళా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఇప్పుడు నేను డాక్టర్ని దాని ఇంక్లినేషన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక లైన్ డ్రా చేస్తాం త్రూ ఈ ఫ్రమ్ ఏ, ఇట్లా ఇదివరకు చేసాం కదా మన ప్రీవియస్ ప్రాబ్లంలో. నెక్స్ట్ ఇప్పటి నుంచి మీకే అర్థమవుతుంది. సో నాకు ఇప్పుడు వి నుంచి మనం ఈ యాక్సిస్ని కొన్ని డివిజన్స్గా డివైడ్ చేస్తాం. అవి ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఈక్వల్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప అవి ఈక్వల్గా ఉండాల్సిన రూల్ ఏం లేదు. చేశాక వాటికి నెంబరింగ్ కూడా ఇవ్వాలి, నేమ్స్ కూడా పెట్టాలి. సో ఇక్కడ వి వదిలేసి 1 2 3, F, 3, 4 5 6 7 8 9. Okay, yes. Now, so ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నాను మన స్కేల్ ఏమన్నా మిస్ మ్యాచ్ అయిందా, కరెక్ట్గానే ఉందా. ఎస్ కరెక్ట్గానే ఉంది.
ఓకే లేదంటే ఎల్తో కూడా చూసుకోవచ్చు కానీ ఇక్కడ చూసుకుంటున్నాం కానీ సరిపోతుంది లేదంటే చూద్దాం చూసారా కరెక్ట్గానే ఉంది ఫైన్ ఎస్ ఇప్పుడు ఏం చేస్తాం వన్ నుంచి ఒక లైన్ ఇట్లా టూ నుంచి ఒక వర్టికల్ లైన్ త్రీ నుంచి ఒక వర్టికల్ లైన్ ఫోర్ నుంచి ఒక వర్టికల్ లైన్ చాలు అది ఇంకా లోపలికి మన క్వశ్చన్లోకి పోతుంది కాబట్టి ఎనఫ్ మనం ఇది వన్ డాష్ టూ డాష్ త్రీ డాష్ ఫోర్ డాష్ అని అనుకున్నాం కదా ఎస్ ఇప్పుడు కంపాస్ తీసుకుంటాం వన్ వన్ డాష్ డిస్టెన్స్ రేడియస్గా తీసుకొని ఎఫ్ నుంచి ఈ వన్ లైన్ని ఇటు ఇటు కట్ చేస్తాం అప్పుడు మనకి పి వన్ పి వన్ డాష్ ఓకే నెక్స్ట్ టూ టూ డాష్ డిస్టెన్స్ తీసుకుంటాం ఎఫ్ నుంచి ఈ టూ లైన్ని పైన కింద కట్ చేస్తాం సో దాట్ వి గెట్ పి టూ పి టూ డాష్ ఓకే నెక్స్ట్ త్రీ నుంచి త్రీ త్రీ డాష్ని తీసుకుంటాం ఇక్కడే కట్ అవుతుంది ఎఫ్ నుంచే కట్ చేస్తాం ఎఫ్ త్రీ ఒకటే కాబట్టి అక్కడ నుంచి కట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఫోర్ ఆ రేడియస్ తీసుకొని ఎఫ్ నుంచి కట్ చేయాలి సో లైక్ దిస్ పి త్రీ డాష్ పి ఫోర్ డాష్ పి త్రీ పి ఫోర్ ఇప్పుడు మనం వీటన్నిటిని జాయిన్ చేస్తే ఫస్ట్ లైట్గా జాయిన్ చేద్దాం దీన్ని థిక్గా జాయిన్ చేయాలమ్మా థిక్ కాన్ఫిడెంట్ కర్వ్ ఇవ్వాలి ఇక్కడ ఎందుకంటే ఇదే మన ఆన్సర్ కాబట్టి ఓకే మీకు ఇంకా క్లియర్గా కనిపించడానికని నేను ఒక స్కెచ్ చేస్తున్నాను ఓకే హైపర్బోలా ఈజ్ రెడీ సో ఇప్పుడు 30 mm ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ మనకి ఇది గీయాలి టాంజెంట్ అండ్ నార్మల్ సో 30 mm మనకు పైన వచ్చే ఛాన్స్ ఉంది కింద వచ్చే ఛాన్స్ ఉంది కింద తీసుకుందాం సో ఇక్కడ 30 mm వస్తుంది సో ఇక్కడ ఎం అని నేమ్ ఇద్దాం సో ఇక్కడ నుంచి ఎఫ్కి జాయిన్ చేద్దాం సో ఇది మనం ఇదివరకు చేసిందే మళ్ళీ ఎఫ్ నుంచి ఎస్ ఇది ఇట్లా జాయిన్ చేశాక డియర్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తాం ఈ ఎఫ్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ మన డైరెక్ట్రిక్స్కి చేస్తాం ఇక్కడ పర్పెండిక్యులర్ సింబల్ పెట్టేస్తాను నేను దీనికి ఒక నేమ్ టీ అని ఇద్దాం సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి స్కేల్ని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ నుంచి త్రూ ఎం ఎం ద్వారా అంటే ఎం నుంచి ఒక లైన్ డ్రా చేస్తే ఇదే మన టాంజెంట్ వేరే కలర్ తీసుకుంటాను టాంజెంట్ అంటే కర్వ్కి ఒక చోట టచ్ అయ్యే లైన్ సో 30 mm దూరంలో ఒక చోట ఇక్కడ టచ్ అవుతుంది ఓకే సో ఇది పక్కన పెట్టి నార్మల్ గీయాలంటే ఇంకా మీకు తెలిసిందే దీనికి పర్పెండిక్యులర్ ఓకే దీనికి పర్పెండిక్యులర్గా ఎం నుంచి ఎన్ఎన్ డాష్ ఓకే ఇది టీ టీ డాష్ ఇది ఎన్ఎన్ డాష్ సో ఇది మన హైపర్బోలా ఆన్సర్ సో ఇక్కడతోనే అయిపోలేదు మనం రెండు డైమెన్షన్స్ మెషర్మెంట్స్ చూపించాల్సి వస్తుంది సో నా స్కేల్ ఇంతకన్నా పైకి పోతలేదు ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి సో నేను ఏం చేస్తానంటే కిందికే తీసుకుంటాను రెండు డైమెన్షన్స్
సో ఇక్కడికి 50 కదా సో ఇదే లైన్ కదా మనకు వస్తుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను హియర్ 50 ఇట్ మీన్స్ ఈ డిస్టెన్స్ 50 ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒక ఎక్స్టెన్షన్ లైన్ డ్రా చేసి ఈ రెండింటి మధ్యలో 30 అని పెట్టేస్తే అయిపోతుంది ఓకే సో ఇది మన హైపర్బోలా డియర్ ఫ్రెండ్స్ ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈస్ ఎస్ఎస్ఆర్ కృష్ణ. థ్యాంక్ యూ.